విద్యుత్ వినియోగదారులతో పాటు రైతులకు నాణ్యమైన సేవలు అందించడానికి సిరిసిల్ల కేంద్రంగా ఏర్పాటు చేసిన సెస్ విద్యుత్ సహకార సంస్థ జవాబిదారితనం ఏమాత్రం లేకుండా పూర్తి అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని భారతీయ కిసాన్ సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిసాన్ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ సెస్ లో పూర్తిగా అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని పేర్కొన్నారు. చేస్తూ శ్రమదానం పేరుతో మళ్ళీ అదనంగా 5000 వసూలు చేస్తూ మళ్ళీ ఇతర మామూలు కూడా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపం ముఖ్యంగా ఏంటంటే టోల్ ఫ్రీ సమస్య వస్తే తెలుపుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఏ నెంబర్ కూడా పెట్టబడలేదు, అవగాహన కల్పించలేదు. ఆ టోల్ ఫ్రీ ఉన్నదని ఆ విధంగా నడుస్తున్నటువంటి వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సెస్ మనకు కట్టే కరెంటు బిల్లు వచ్చినటువంటి ఇక్కడ మనకు ఎన్పిటిసిఎల్ దగ్గర ఉంటారు 623 కోట్ల రూపాయలు బాకీ పడింది. మరి వీళ్ళ ఖర్చులు వెళ్తున్నాయి, అందరు వెళ్తున్నాయి, కానీ ఇక్కడ మనం సెస్ ఈ విధంగా ఉంటే ఉన్న వ్యవసాయ మార్కెట్ పోయింది. ఏది రైతులకు ఇచ్చిన దానం ఇచ్చినటువంటి సెస్కి దానం నరసింహరావు గారు ఇచ్చినటువంటి భూమి పోయింది. కరెంటు రిపేర్ అదనంగా లోడ్ వసూలు చేస్తే మోటార్కి 5000 చొప్పున గ్రామాల్లో లోడ్ చేసినటువంటి దాని మీద అదనంగా రైతుల దగ్గర త్రమదొబ్బుడితో అని పేరుతో వసూలు చేస్తున్నటువంటిది ఈ విధానం ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా ట్రాన్స్ఫరం కాల్పోయినా ఇంకా ఏదైనా ఉన్నటువంటి ఫీజులు పోయినా ఏదైనా పోయినా కూడా డబ్బులు లేనిది, పైసలు ఇవ్వంది కాదు. ఈ విధంగా ప్రతి పనికి డబ్బుతో కూడుకొని దోచుకోబడుతున్నటువంటి వ్యవస్థ సెస్సులో నడుస్తున్నటువంటి ఉద్యోగస్తుల యొక్క అవినీతిని భాగవతాన్ని బయటపెట్టమని, తర్వాత జరుగుతున్నటువంటి ఉద్యోగ నియామకాల గురించి కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏది ఇక్కడ ఉన్నటువంటి స్టోర్స్ ఉండే గతంలో ఆ స్టోర్స్ను వేరే వాళ్ళకి ఇచ్చేసి రైస్ మిల్ లీజుకు తీసుకొని 150000 రూపాయలు కడుతున్నారు. అట్లే బోయినపల్లి మండలంలో సెస్ ఆఫీస్ ఉన్నప్పటికీ అది కంట్రోల్ చేయకుండా కిరాయి భవనంలో నడపబడుతుంది అనేకంగా. తర్వాత ఈ సెస్లో జరుగుతున్నటువంటి ఆడిట్ అనేటువంటిది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఏదో కోఆపరేటివ్ వాళ్ళతో ఆడిట్ చేసుకుంటారు. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ముఖ్యంగా ఆడిట్ అనేటువంటిది ఏది కాదు, కానీ ఈఆర్సీ అకౌంట్ సెక్షన్ ద్వారా కానీ చర్చలు అకౌంట్ ఆడిట్ చేయమని, లేకపోతే హైకోర్టు జడ్జే న్యాయ విచారణ జరిపించి దీన్ని ఒక సక్రమంగా వినియోగదారులు చేసి ఎన్పిటిసిఎల్ ఎస్పిటిసిఎల్ ఏ విధానం అవుతుందో ఆ విధానం మాకు ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటిది మేము కోరుతున్నాం. మాకు రైతులకు అన్యాయం, విద్యుత్ వినియోగదారులకు అన్యాయం జరుగుతుంది, దీన్ని కాపాడండి అని ముఖ్యమంత్రి గారిని మరియు కేటీఆర్ గారిని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మీరు కోఆపరేటివ్ ఉంటే సేవ చేయండి, కానీ తెలంగాణలో ఏ విధానం ఉందో వినియోగదారులకు ఆ విధానంగా నడపవాలనేటువంటిది మేము కోరుతున్నాం. ఎండి గారు నడితే ఏదైనా సమస్య ఇదే చేస్తాం చూస్తామంటారు తప్ప ఆ పనిని ఎప్పుడు కూడా దాన్ని చేయరు. దాన్ని ఆ పెండింగ్ పెట్టుకుంటూ అనేకంగా ఈ దోపిడీకి డబ్బు దోపిడీకి బినామీ పేర్లతో వసూలు చేస్తున్నటువంటి వ్యవస్థ నడుస్తుంది. దీన్ని సక్రమైనటువంటి చేయాలనేటువంటిది మన ఈఆర్సీ చైర్మన్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారిని, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని మేము సదాపూర్వకంగా వేడుకుంటున్నాం. తర్వాత ఈ అప్పుడున్న ఏపీఎస్సీబీ అనండి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది ఒకటి ఉంది. అప్పుడు ఆర్థిక వనరుల అడ్మినిస్ట్రేషన్ పరంగా తెలియక అప్పుడు కొత్త ఒక వ్యవసాయ కనెక్షన్ ఇవ్వాలంటే చాలా గగనంగా ఉండేది, చాలా ఇబ్బంది ఉండేది. అప్పుడు ఒక ఎమ్మెల్యేకు ఒక సంవత్సరానికి 200-300 కనెక్షన్స్ కోటా ఉండే వ్యవసాయ కనెక్షన్. అయితే ఇది ఒక స్పీడప్ చేయాలే ఊరు కనెక్షన్స్ అనే వ్యవసాయదారులకు మంచి విద్యుత్ కనెక్షన్ అందించాలనే ఉద్దేశంతో అప్పటి పెద్దలు రాజేశ్వరరావు గారు కానీ నరసింహరావు గారు కానీ ఇంకా అప్పుడున్నటువంటి పెద్దలు ఒక ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగాత్మకంగా సిరిసిల్ల కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ లిమిటెడ్ అని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. అప్పుడు ప్రతి రైతు 500 రూపాయలు షేర్ క్యాపిటల్గా జమ చేసిండ్రు. తర్వాత ఆర్ఈసి నుండి వివిధ సంస్థల నుంచి వచ్చిన ఫండ్స్తోని కొత్తగా అందరినీ రిక్రూట్ చేసుకున్నారు స్టాఫ్ను, అంటే టెక్నికల్ వాళ్ళ క్వాలిఫైడ్ స్టాఫ్ని అందరినీ హెల్పర్ నుంచి మొదలు పెడితే డి వరకు వాళ్ళందరి స్టాఫ్ను రిక్రూట్ చేసుకొని
చాలా స్పీడ్గా 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఫండ్స్ ఆర్ఈసీ నుంచి కూడా చాలా వచ్చింది, జరిగింది. జరిగి సభ్యంగా నడిచేటప్పుడు పాత స్టాఫ్ అంతా రిటైర్ అయిపోయారు. కొత్తగా డిప్యూటేషన్ మీద తర్వాత టెంపరీ నాన్ క్వాలిఫైడ్ నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా వచ్చి దీంతో చేసి అంత అస్తవ్యస్తంగా తయారయ్యారు. అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. తర్వాత శిశుకు సంబంధించిన అప్పుడు సంపాదించిన ఆస్తులు ఏవైతున్నాయో కొన్ని మున్సిపాలిటీకి దారదత్తం చేశారు. మున్సిపల్ సంస్థ వేరు, శిశు కోఆపరేటివ్ ఎక్సెస్ సప్లై సొసైటీ వేరు. అది ఏంటంటే ఇది కేవలం వినియోగదారులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. అట్లనే గతంలో బిడిట్ మాన్ల డామ్లో మునిగి పోయేటువంటి లైన్స్ ఏవైతే పోల్లు కండక్టర్ ఇతర మెటీరియల్ ఉన్నదో అదంతా అమ్ముకున్నది, దానికి కౌంట్ లేదు. ఎన్నిసార్లు అడిగినా కానీ ఎండి గారిని అడిగినా కానీ దానికి సరైన జవాబు లేదు, కానీ రిప్లై లేదు. అయితే ఇప్పుడు 120% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు, ఆపరేషన్ సిస్టమ్ కరెక్ట్ లేదు. ఇప్పుడు ఈ రైతులకు కానీ వినియోగదారులకు సరైనటువంటి జవాబుదారీ లేకుండా మాకు తెలియదు మాకు తెలియదు. ఇందులో కొంత టెక్నికల్ ఫీల్డ్ స్టాఫ్ మాత్రమే రిక్రూట్ చేసుకున్నాం. మిగతా డిఈ నుంచి ఏడీల నుండి డిఈలు తర్వాత ఎండీలు అంత డిప్యూటేషన్ మీద వాళ్ళు ఏదో మంచాలు మన లంచాలు పెట్టి ఏదో మాట్లాడుకొని వచ్చినటువంటి వాళ్ళు కానీ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా 100 వాళ్ళు శూన్యం. అందుకోసం ఏం చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఎన్పిటిసిఎల్ చాలా అడ్వాన్స్గా ఉన్నది, సర్వీసులు బాగున్నాయి. ఇప్పుడు గతం ఇప్పుడు 100% ఎలక్ట్రిఫికేషన్ అయిన తర్వాత మనకి సొసైటీ ఈ సిస్టమ్ అక్కడ ఈ సిస్టమ్ వల్ల వినియోగదారులు చాలా కష్టాల పాలవుతుండ్రు. ఎందుకంటే దీనికి ఏది కావాలన్నా మళ్ళీ గవర్నమెంట్ ఏజెన్సీలు కావాలి, ఏ ఫండ్ కావాలన్నా కావాలి. టెక్నికల్గా ఇప్పుడు ఢిల్లీ ఒక సంస్థ ఇచ్చింది ఓల్టేజ్, దాన్ని కొంచెం సరి చేయడానికి ఒక 3 బాయిలకు 3 ఎలక్ట్రికల్ అది అగ్రికల్చర్ మోటార్లకు 1 ట్రాన్స్ఫార్మర్ చొప్పున వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తే ఇక్కడ వీళ్ళు సెసోళ్ళు నామ మాత్రంగా కూడా ఏదో ఒక 4-5 ట్రాన్స్ఫార్మర్లు ఎరెక్షన్ చేశారు. మిగతా డబ్బంతా వేరే దిక్కు డైవర్ట్ చేశారు. సాంకేతికంగా ఒక దిక్కు అవసరం పడ్డప్పుడు ఆర్ఈసీ కానీ ఇతర ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి సంస్థలు కానీ ఇచ్చినప్పుడు ఆ డబ్బును సరైనటువంటి అవసరాలకు ఉపయోగించక సాంకేతికంగా చాలా లోపాలు ఏర్పడి రైతులకు అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కావాలి. ఒక ట్రాన్స్ఫార్మర్ 100 KVA ఉన్నదనుకోండి, దానికి 1.5 KVA ట్రాన్స్ఫార్మర్ మన హెచ్పిల మోటార్ల వరకే లోడ్ ఉండాలి. కానీ ఇప్పుడు ఏదంటే ఒకసారి కొత్త మోటార్ అది కాలిపోయిందంటే అది 3 HP మోటారు 4.5 HP కన్జంప్షన్ తీసుకుంటుంది, అది అంత ఓల్టేజ్ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే దానికి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఒక 100 HP అంటే 150 HP ఉన్నప్పుడు దానికి ఒక 200 KVA ట్రాన్స్ఫార్మర్ అవసరం, ట్రాన్స్ఫార్మర్ ఎనాన్స్ చేయవలసిన అవసరం. దానికి ఇప్పుడు సెస్సు నిర్లక్ష్యంగా ఉన్నది, ఇతర సంస్థల నుంచి ఫండ్స్ వచ్చినా ఖర్చు చేయడం లేదు. అందుకోసం ఇవన్నీ ఏదేది ఉన్నా కానీ ఎన్పిటిసిఎల్ అది చాలా అడ్వాన్స్గా ఉన్నది, చాలా సేవలు అందిస్తుంది అక్కడి వినియోగదారులకు. కాబట్టి ఈ సెస్సును రద్దు చేసి ఎన్పిటిసిఎల్లో కలిపి రైతులకు మెరుగైన సేవలు అందించాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేనిచో భారతీయ కిసాన్ సంఘ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి సీఎం వరకు కూడా వెళ్ళి ఈ రద్దు చేసేంత వరకు విరమించేది లేదని చెప్పి సందర్భంగా మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే నినాదంతో ఈ సిరిసిల్ల జిల్లాలో సెస్సు ఎన్పిడిసిఎల్కు సంబంధం లేకుండా అందులో ఉన్నటువంటి పద్ధతులను ఇందులో ఆచరించకుండా ఈ రైతులను అనేక విధాలుగా కష్టపెడుతున్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఈఆర్సీ చైర్మన్ గారికి మిగతా తదితర పెద్దలందరికీ కూడా భారతీయ కిసాన్ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నమస్కారం చేస్తూ ఉన్నాం. కావున దయచేసి ముఖ్యంగా ఈ సెస్సులో జరుగుతున్నటువంటి చాలా అనేక విధాలుగా తప్పులు ఉన్నాయి. టోటల్గా ఇంతవరకు కూడా సహకార సంఘం హైదరాబాద్ రిజిస్ట్రేషన్ గారికి కూడా కాంప్లిమెంట్ చేయడం జరిగింది, దాని మీద ఎంక్వైరీ చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం లోకల్ అధికారులు చాలా గందరగోళ పరిస్థితి చేయడానికి రైతులు వస్తే 10 రోజుల
పనుంది అని ముందు 10 రోజులు కాదు నెల రోజులు కాదు రెండేళ్లు కాదు చెప్పినా కూడా అక్కడికి వచ్చి ఏఈలు గాని డిఈలు గాని తదుపరి ఎండి గాని ఇంకా ఎవరైనా పర్లేదు వచ్చి చూడడం లేదు ఇది ముఖ్యంగా రైతులకు అన్యాయం తర్వాత ఇందులో ఉద్యోగ నియమకాల అనేటువంటి ఒక తండ్రి ఒక చిన్న వెల్పర్ నుంచి ఇవాల ఏఈ దాకా తీసుకుపోతున్నారంటే ఆ తండ్రి చచ్చిపోయాక లేకపోతే ఇక్కడ అడ్డం పడి తప్పుడు సర్టిఫికెట్లు ప్రొసీడ్ చేస్తూ వాటిని సర్టిఫై చేస్తూ వాటిని బలపరుస్తూ పోతా ఉన్నారు చదువుకున్న విద్యావేత్తలు మరి చదువుకున్న ఎంప్లాయీస్ దయచేసి దీన్ని ముఖ్యంగా రీసెర్చ్ చేయించి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసి ఆ నిజాన్ని నిలబెట్టాలని చెప్పి మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత మరియు ముఖ్యంగా ప్రజలు కట్టిన బిల్లు ప్రజలు కట్టిన బిల్లు ప్రభుత్వానికి చెల్లించకుండా ఈ డబ్బంద ఎక్కడ వెంది గత 20 రోజుల నుంచి కూడా ఏ ఆడిట్ అనేది జరగడం లేదు మరి మీరందరూ పెద్దలు తెలిసిన వాళ్ళు అందరూ కూడా వెంటనే విచారణ జరిపి నిజమైనటువంటి సేవను మరి రైతులను కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిందాబాద్ భారతీయ కిసాన్ సార్.